హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిన్ స్టాప్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పార్ట్ టూ తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ పార్ట్ వన్లో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అసలు ఇన్వెస్ట్ చేయాలంటే మనకి డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ ఉండాలని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుందని ఇక ట్రేడింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనం బ్రీఫ్గా మనం పార్ట్ వన్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం పార్ట్ టూలో అసలు స్టాక్ అంటే ఏంటి అసలు కంపెనీ ఎక్స్చేంజ్లో ఎలా లిస్ట్ అవుతుంది అసలు నిఫ్టీ అంటే ఏంటి నిఫ్టీలో అసలు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి వాటి వెయిటేజ్ ఏంటి అని డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం పార్ట్ టూలోకి వెళ్ళబోయే ముందే మీరు దయచేసి పార్ట్ వన్ వీడియోని తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఐబార్ సెక్షన్లో కూడా నేను పెట్టబోతున్నాను మీరు తప్పకుండా చూడండి ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం అసలు స్టాక్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టాక్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ షేర్స్ అనమాట అంటే కంపెనీకి ఉన్న వందల షేర్లు అన్నింటినీ కలిపితే దాన్నే స్టాక్ అని మార్కెట్లో అంటారు స్టాక్ ఇంకో పేరు కూడా ఉంది దాన్నే ఈక్విటీ అని కూడా అంటారు ఇప్పుడు సో స్టాక్ అంటే ఏంటి షేర్ అంటే ఏంటి మీ క్లియర్గా చెప్పడానికి ఒక ఉదాహరణతోటి మీకు చెప్పబోతున్నాను సపోజ్ మీకు ఒక కంపెనీ ఉందనుకోండి దాని పేరు ఏబీసీ అనుకోండి ఈ ఏబీసీ కంపెనీకి ఒక ఊర్లో ఐదు షాప్స్ ఉన్నాయనుకోండి ఆ ఐదు షాప్స్ వల్ల ఈ ఏబీసీ కంపెనీకి మంచి లాభాలు వచ్చి మంచి బిజినెస్ అనేది స్థాపించింది ఇప్పుడు ఏబీసీ కంపెనీ వారు వేరే వేరే ఊర్లో కూడా ఇలా షాపులు పెట్టి బిజినెస్ని బాగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాయి ఈ ఎక్స్పాన్షన్ కోసం కంపెనీకి ఒక కోటి రూపాయలు కావాల్సి వచ్చింది ఈ కంపెనీ ఏదైనా ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ఒక ఐపీఓ లాంచ్ చేసింది ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లాంచ్ చేసి కోటి రూపాయలకి కంపెనీ యొక్క షేర్స్ని అమ్మబోతుంది ఎలా అంటే ఏబీసీ కంపెనీ ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వ్యాల్యూ వచ్చేసి పది రూపాయలు అని చెప్పడం జరిగింది ఫేస్ వ్యాల్యూ అంటే కంపెనీ మార్కెట్లోకి వెళ్ళబోయే ముందు ఆ షేర్ యొక్క స్టార్టింగ్ వ్యాల్యూనే ఫేస్ వాల్యూ అంటారు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయంటే ఇప్పుడు మనకు వన్ కోటి రూపాయలు కావాలి కదండి కోటి రూపాయలు డివైడెడ్ బై పది రూపాయలు అంటే పది లక్షల షేర్లు అనేవి మార్కెట్లో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పది లక్షల షేర్ని అన్నిటినీ కలిపి స్టాక్ అని మార్కెట్లో మనం పిలుస్తాం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి పది రూపాయలు కంపెనీ యొక్క స్టాక్ యొక్క వ్యాల్యూ వచ్చేసి కోటి రూపాయలు ఇలాగ ఏబీసీ కంపెనీ తన కోటి రూపాయల స్టాక్ని పది లక్షల భాగాల కింద విభజించి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది ఇలా భాగించడాన్ని షేర్ అని మనం పిలుస్తాము ఈ షేర్స్ని మీరు మార్కెట్లో కొనడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు ఇలా ప్రతి కంపెనీ తన యొక్క స్టాక్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి వాటి షేర్స్ని అనేది అమ్మి తనకు కావాల్సిన బిజినెస్ ప్లాన్ కోసం ఎంత అయితే డబ్బులు కావాలో అన్ని షేర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి అలా తన బిజినెస్ అనేది అది ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటుంది ఇలాగా స్టాక్ మార్కెట్లో సెబీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి కొన్ని వందల స్టాక్స్ని కొనడం అమ్మడం జరుగుతూ ఉంటుంది అసలు సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అసలు స్టాక్ మార్కెట్లో కొనడంలో అమ్మడంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ సెబీ రెగ్యులేటరీ బాడీ చూస్తుంది ఈ సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది దాని యొక్క బిల్డింగ్నే మీరు రైట్ సైడ్ ఉన్న పిక్చర్లో మీరు చూడవచ్చు ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ అసలు లిస్ట్ ఎలా అవుతుందో తెలుసుకుందాం లిస్టింగ్ అంటే ఏదైనా కంపెనీ మార్కెట్లో ఒక ఎక్స్చేంజ్ ద్వారా చేరడాన్ని లిస్టింగ్ అంటారు జనరల్గా కంపెనీస్ అనేవి వాటి యొక్క బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసమే అవి లిస్టింగ్ కోసం వెళ్తాయి ఈ కంపెనీ అనేది ఏ ఎక్స్చేంజ్ ద్వారా కూడా లిస్ట్ అవ్వచ్చు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ రెండింటిలో కూడా లిస్ట్ అవ్వచ్చు ఇలా కంపెనీస్ వాటి యొక్క బిజినెస్ క్యాపిటల్కి కావాల్సిన డబ్బుల కోసం కొన్ని కొంత షేర్స్ అనేవి మార్కెట్లోకి ఐపీఓ ద్వారా రిలీజ్ చేస్తాయి ఒక కంపెనీ అసలు లిస్ట్ అవ్వడానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం మొదటగా ఆ కంపెనీ ఒక లెటర్ ఆఫ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఈ ఎక్స్చేంజ్కి అయితే చేయాలనుకుంటుందో ఆ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేయాలి తర్వాత అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలి ఎక్స్చేంజ్ ఆ కంపెనీను తర్వాత ఎంతైతే క్యాపిటల్ కావాలో అంత ఎలా అంత షేర్స్ని అలాట్ చేయాలి మార్కెట్లోకి రిలీజ్ చేయాలి తర్వాత కంపెనీ ట్రేడింగ్ చేయడానికి ట్రేడింగ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి తర్వాత కంపెనీ లిస్టింగ్ ఫీజ్ అనేది కట్టాలి ఇప్పుడు మనం నిఫ్టీ గురించి తెలుసుకుందాం నిఫ్టీ అనే పేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ని ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఫిఫ్టీని రెండింటినీ కలపడం వల్ల వచ్చింది నిఫ్టీ అనేది ఒక వెల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్ ఇండెక్స్ అంటే దేన్నైనా మెదర్ చేయడం అనమాట ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని మెజర్ చేసే ఇండెక్స్నే నిఫ్టీ అని పిలుస్తారు ఇందులో వేరువేరు సెక్టార్స్ నుంచి టాప్ లార్జెస్ట్ యాభై కంపెనీలు ఎంచుకుని నిఫ్టీలో చేర్చడం జరిగింది ఈ నిఫ్టీ అనేది టోటల్ వరల్డ్లో ఇండియా యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క పర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది ఈ నిఫ్టీ అనేది వరల్డ్లో ఇండియా యొక్క ఎకానమిక్ గ్రోత్ని తెలియజేస్తుంది నిఫ్టీలో చాలా మార్కెట్ ఇండైస్ ఉంటాయి అవి ఏంటంటే నిఫ్టీ హండ్రెడ్ అంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్ని కలిపిందనే నిఫ్టీ హండ్రెడ్ అంటారు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఉంటాయి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇందులో ఏంటంటే మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నీ చేర్చబడి ఉన్నాయి మిడ్ క్యాప్ అంటే వాటి క్యాపిటల్ వచ్చేసి ఐదు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల మధ్య ఉన్న కంపెనీస్ అన్నింటినీ మిడ్ క్యాప్ అని అంటారు అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ కంపెనీస్ని కూడా ఉంటాయి వీటి మార్కెట్ క్యాప్ అనేది ఐదు వేల కోట్ల కన్నా తక్కువ ఉంటుంది ఇలాగే మీరు ఒక్క సెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ను కూడా మనం తెలుసుకోవచ్చు నిఫ్టీ ఐటీలో అయితే ఐటీ సెక్టర్ యొక్క కంపెనీస్ అన్నీ ఉంటాయి నిఫ్టీ బ్యాంక్లో బ్యాంక్ కంపెనీస్ నిఫ్టీ ఆటోలో ఆటో కంపెనీస్ అలా ఉంటాయి ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఏ ఏ కంపెనీస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం నిఫ్టీ ఫిఫ్టీలో ఏంటంటే వేరే వేరే సెక్టార్స్ నుంచి ఒక టాప్ ఫిఫ్టీ కంపెనీస్ తీసుకోబంధం జరిగింది అవేంటంటే అదానీ పోర్ట్స్ సర్వీసెస్ సర్వీసెస్ని తీసుకున్నారు ఏషియన్ పెయింట్స్ కన్జ్యూమర్ గూడ్స్ యాక్సిస్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ బజాజ్ ఆటో ఆటోమొబైల్ ఇలాగా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఒక లిస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒకసారి పాస్ చేసి మీరు ఆ లిస్ట్ని ఒకసారి చూస్తే మీకు క్లియర్గా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ అనేవి మీకు కనపడతాయి నెక్స్ట్ పేజ్లో నేను ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు నేను చెప్పబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండస్ ఇండియా బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి ఇన్ఫోసిస్ ఐటీ నుంచి లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ కన్స్ట్రక్షన్ నుంచి ఎన్టీపీసీ పవర్ నుంచి నెస్లో ఇండియా కన్జ్యూమర్ గూడ్స్ నుంచి టాటా మోటార్స్ ఆటోమొబైల్స్ నుంచి టాటా స్టీల్ మెటల్స్ నుంచి ఇలాగా వేరే వేరే సెక్టర్స్ నుంచి మిగతా స్టాక్స్ని నిఫ్టీలో పెట్టడం జరిగింది ఇప్పుడు మనం నిఫ్టీలో ఉన్న సెక్టర్స్ యొక్క వెయిటేజ్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి థర్టీ ఎయిట్ పర్సెంట్ వెయిటేజ్ ఉండి అత్యంత ఎక్కువగా ఫినాన్షియల్ సర్వీసే ఉంది నెక్స్ట్ ఐటీ చూసినట్లయితే సిక్స్టీన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ చూసినట్లయితే పన్నెండు శాతం కన్జ్యూమర్ గుడ్స్ చూసినట్లయితే పదకొండు శాతం ఆటోమొబైల్ అయితే ఐదు శాతం మెటల్స్ అయితే మూడు శాతం ఇలాగ మిగతా సెక్టర్స్ ఫార్మా కన్స్ట్రక్షన్ ఇవన్నీ మూ రెండు శాతం ఒకటి శాతం ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నాయి ఇప్పటి వరకు మనం స్వెక్టర్ యొక్క వెయిటేజ్ చూసాం ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాక్ యొక్క వెయిటేజ్ చూద్దాం మీరు చూసినట్లయితే అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి అది పది పాయింట్ మూడు ఆరు శాతం తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం తర్వాత ఇన్ఫోసిస్ లిమిటెడ్ స ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం హెచ్డిఎఫ్సి ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఐసిఐసిఐ బ్యాంక్ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో శాతం ఇలాగ మిగతావన్నీ నాలుగు మూడు రెండు ఇలాగా ఇన్ని శాతంతో నిఫ్టీలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ అనేవి అత్యంత ఎక్కువ స్థానాన్ని వెయిటేజ్ని పొంది ఉన్నాయి ఒకవేళ రిలయన్స్లో ఒక ఐదు పర్సెంట్ కనుక పెరిగిన దీని వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల నిఫ్టీ యొక్క వాల్యూ అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నిఫ్టీ అనేది పదిహేను వేల ఎనిమిది వందల మార్కులో ఉంది ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి మన నెక్స్ట్ పార్ట్లో సెన్సెక్స్ గురించి స్టాక్ మార్కెట్ ద్వారా వేరే వేరే ప్లాట్ఫామ్స్ గురించి నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్